नमस्ते वेलकम टू स्टोरी बोर्ड ये पार्टी नेतल्नी चूसिना एमुन्नदि गर्व कारणं समस्त आंध्र राष्ट्रं इप्पुडु निराशा संद्रं गेलिचे अवकाशालु मेंडुगा उन्ना वैएसआरसीपी नेतल्लो दिगुलेंदुकु पादयात्रतो अधिनेत दूसुकुपोतुन्न तेलुगु तम्मुलालो गुबुलेंदुकु उद्यम बाटलो टीआरएस नु पीडिस्तुन्न बाधेंटि ई अंशालपै इवाल स्टोरी बोर्ड రాష్ట్రంలో ఇన్నాళ్ళు ఋతుపవనాలు వీచి నేల తల్లిని తడిపితే ఇప్పుడు వీస్తున్న నిరాశ పవనాలు నేతల్ని తల్లడిల్లేలా చేస్తున్నాయి రాజకీయాల్లో జోష్ నిండిపోవాల్సిన సమయంలో ఎందుకు ఈ నిరాశావాదం అసలు ఎందుకు ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ విషాదంలో మునిగిపోయింది పార్టీల అధినేతల నుంచి కార్యకర్తల వరకు కేంద్ర కేబినెట్ మంత్రుల నుంచి ఎంపీల వరకు మంత్రుల మొదలు ఎమ్మెల్యేల వరకు ఇలా రాజకీయ నేతలంతా అంతులేని నిరాశ సంద్రంలో మునిగిపోయారు రాష్ట్ర రాజకీయాల్లో నిస్తేజ పవనాలు వీస్తున్నాయి వారు వీరు అని లేదు అన్ని పార్టీల్లోనూ కారణం తెలియని స్తబ్దత నెలకొంది రాజకీయ నేతలంతా నిరాశ నిస్పృహల్లో కొట్టిమిట్టాడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఎవరూ సంతోషంగా లేరు ఓ పక్క అవిశ్వాస మేఘాలు కమ్ముకుంటున్నాయి మరో పక్క ముందస్తు రాగాలు స్థితిమించుతున్నాయి మొత్తంగా చెప్పాలంటే ఏడాదిన్నర ముందు నుంచే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది రాష్ట్రాధినేత ఇందిరమ్మ బాటతో ప్రజల్లోకి దూసుకుపోతూ ఉంటే ప్రతిపక్ష నేతలిద్దరూ పాదయాత్రలతో దూసుకుపోతున్నారు ఇంకో పక్క గులాబీ దళపతి ఉద్యమ బాటలో అడుగులేస్తున్నారు ఇలా స్టేట్ వైడ్ పొలిటికల్ సిచ్యుయేషన్ హాట్ హాట్ గా నడుస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా ఎన్నికల హడావుడి కనిపించాల్సింది పోయి ఇప్పుడు నిరాశ రాగాలు వినిపిస్తున్నాయి ఏదో ఇప్పుడు సడన్ గాలముకున్న అనిశ్చితి కాదు మూడున్నర ఏళ్లుగా రాజుకుని ఇప్పుడిప్పుడే నేతల మనసుల్లో రాజుకుని ఇప్పుడిలా వారి భవిష్యత్తును నిస్తేజం చేస్తుందేమో అని భయపడుతోంది ఈ నిరాశ సంద్రాన్ని ఎదలేకపోతున్న వారిలో ముందున్నది అధికార పార్టీ నేతలే సీఎం దగ్గర మొదలు పెడితే పిసిసి చీఫ్ రాష్ట్ర కేబినెట్ మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా స్థాయి నేతలు ఆఖరికి కార్యకర్తల్లో కూడా ఎవరి ముఖంలోనూ కించిత్ సంతోషం కూడా కనిపించడం లేదు ఇప్పుడు ఎవరిలోనూ మిల్లీగ్రామ్ సంతోషం కూడా లేదు ముంచుకొస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత మరోపక్క మంత్రుల అవినీతి ఇంకోపక్క రాష్ట్రంలో పడకేసిన పాలన కరెంటు కష్టాలు పరిశ్రమల వెతలు నింగినంటిన నిత్యావసరాలు ఇలా చెప్పుకుంటూ పోతే అధికార పార్టీ మొత్తం ఇప్పుడు జీవన్మరణ సమస్య ఎదుర్కొంటోంది అతనికి ముఖ్యమంత్రి గారికి ఉన్న చీఫ్ పిసిసి చీఫ్ బొచ్చాకి తర్వాత అట్లాగే డిప్యూటీ సీఎంకి ముఖ్యమంత్రికి మొత్తం మంత్రివర్గ డిఎల్కు ఈ విధంగా మంత్రివర్గానికి అట్లాగే ఎమ్మెల్యేలకు తెలంగాణ మంత్రులకు తెలంగాణ ఎంపీలకు మధ్య ఉన్న అంతర్గత విభేదాల కారణంగా 2014లో తప్పనిసరిగా కాంగ్రెస్ది అధికారము అనే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెసు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఇవ్వకపోతే పూర్తి స్థాయిలో తుడిచిపెట్టే పరిస్థితి ఉంది అభివృద్ధి ఎంత చేసినప్పటికీ కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో తుడిచిపెట్టే పరిస్థితి అట్లాగే సీమాంధ్రలో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాతావరణం లేదు నిన్న మొన్నటి వరకు సగం మంది అమాత్యులు వాత జీవాల కేసుల్లో ఉక్కిరి బిక్కిరై ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు అయినా సరే మోపిదేవికి బెయిల్ రాలేదు మరోపక్క ధర్మాన వ్యవహారం సద్దుమణగలేదు ప్రస్తుతానికి పరిస్థితి అంతా కూల్గా కనిపిస్తూ ఉన్నా 26 జీవాల కేసులో ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందో అని సంబంధిత మంత్రులంతా బెంబేలు పడుతున్నారు నాడు తమ మౌనమే తమ కొంప ముంచిందని ఇప్పుడు వాపోతున్నారు మన వేళ్లతో మన కళ్ళే పొడుచుకున్నామని లోపల కుమిలిపోతున్నారు కాంగ్రెస్ లో ఎవరి డైరెక్షన్ లో ఏం జరుగుతోందో అర్థం కాక అధికార పార్టీ నేతలంతా జుట్టు బీక్కుంటున్నారు జగన్ మీద ఏం చేసినా అది ఉమరేంగ్ అవడం కాంగ్రెస్ శ్రేణులు నిస్పృహకు లోను చేస్తోంది దీనిని చక్కదిద్దాల్సిన సీఎం పిసిసి చీఫ్లు కూడా ఎవరి దారి వారిదే అన్నట్లు అడుగులేస్తుండటంతో నేతలు మనోస్థైర్యం కోల్పోతున్నారు 2009లో అధికారంలోకి వచ్చిన ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా స్టేట్ కాంగ్రెస్ నేతలు సంతోషంగా కించిత్ ప్రశాంతంగా లేదని చెప్పుకోవాలి వైఎస్ మరణం తర్వాత పరిణామాలు అధికార పార్టీ మీద సమ్మెటపోటు వేస్తూనే ఉన్నాయి సీఎం పిసిసి చీఫ్ల మధ్య అంతరం కాస్త అగాధమైపోయింది చూడ్డానికంతా నవ్వుతూ కనిపిస్తూ ఉన్నా ఎవరి దారి వారిదే ఎవరి తీరు వారిదే ఇందిరమ్మ బాటలో కిరణ్ అడుగులేస్తూ ఉన్న హంద్రినీవా వంటి ప్రాజెక్టులను పూర్తి చేసిన క్రెడిట్ కొట్టేయాలనుకున్నా సీఎం మాత్రం సంతోషంగా ఉండడం లేదు తెల్లారితే చాలు రాష్ట్రంలో నాయకత్వ మార్పు మీద కాంగ్రెస్ పార్టీ నేతలే నోళ్లు పారేసుకుంటూ ఉంటే ఏ సీఎం అయినా ఎలా హ్యాపీగా ఉంటారు చెప్పండి
ఇక వత్సకి కూడా అదే ప్రాబ్లం. దీంతో పాటు పార్టీలో పెరుగుతోన్న అసమ్మతి, తన వర్గానికి చెక్ పెట్టేలా బలపడుతోన్న చిరు వర్గం, అన్నీ ఆయన మనసును తెలుకుతూనే ఉన్నాయి. మరోపక్క కేంద్రంలో పార్టీ పరిస్థితి కూడా ఎటూ పాలుపోవడం లెదు. అవినీతిలో గిన్నీస్ రికార్డులకెక్కుతున్న కేంద్ర కాంగ్రెస్ రాష్ట్రంలో హస్తం నేతల్ని నిద్రపోనివ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అత్యంత దయనీయ స్థితిలో ఉంటుంది. కిరణ్ బొత్సల మధ్య ఉన్నటువంటి స్పర్ధలు కాదు కారణం. అధిష్టానం ఈ రాష్ట్ర కాంగ్రెస్ని, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ని ఎన్ని అప్రతిష్ట పాలు చేయాలనో, ప్రజలకి ఎంత దూరం చేయాలనో, ప్రజల మనోభావాలకు ఎంత దూరం చేయాలనో ఆ రకంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్ద మద్దతు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీని అసలు అధికారాన్ని దించడానికి కాదు డిపాజిట్లు గల్లంతు చేసేటటువంటి స్థితిలో. ఇక వీటికి తోడు ఆకాశాన్ని అంటుతోన్న ప్రభుత్వ వ్యతిరేకత కూడా వారి మనసుల్లో కుమ్ములు రేపుతూనే ఉంది. ఇక పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, అదను చూసి గొడదూకుతున్న ఎమ్మెల్యేలు అధినేతలకు ముచ్చెముటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు జగన్ కు చేకొట్టి సర్కారును మైనారిటీలోకి నెట్టేశారు. గతేడాది అవిశ్వాస సమయంలో చిరంజీవి చేతిలో చెయ్యేసి అడ్డుపడినా ఇప్పుడు పూర్తిగా మైనారిటీలో పడిన సందర్భంలో మరోసారి అలాంటి పరిస్థితి వస్తే ఏం చెయ్యాలా అని గడగడలాడుతున్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్ర కాంగ్రెస్లో అధినేత సీఎం దగ్గర నుంచి అగ్రనేతలు, అమాత్యులు, ఎమ్మెల్యేలు అంతా అంతులేని అసంతృప్తిలో మునిగిపోయారు. ఇప్పుడు ఎవరి ముఖంలోనూ భూతద్దం పెట్టి వెతికినా కించిత్ సంతోషం కూడా కనిపించడం లేదు. నేతల్లో ఎందుకీ నిరాశ నిస్పృహ? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.